Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ ఫ్రస్ట్రేషన్ కు కారణం ఇదేనట. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా నిమ్మగడ్డ సహనం కోల్పోలేదు. ఆ విషయంలో మీడియాతో మాట్లాడొద్దనే ఆంక్షను మాత్రం యథావిధిగా ఉంచినందుకు సంతోషపడ్డారు. అయితే తనకు బాగా కావాల్సిన వ్యక్తిని ఏపీ ప్రభుత్వం కూరలో కరివేపాకులా తీసి పక్కన పెట్టడంతో ఆయన కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఏకంగా బదిలీలపై క్రొత్త మార్గదర్శకాలు జారీ చేసే వరకు ఆయనకు నిద్ర పట్టలేదు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ప్రభుత్వోద్యోగులను వారి సాధారణ పదవీకాలం పూర్తి కాకుండా బదిలీ చేయడానికి వీలు లేదని, అందుకు తగిన కారణాలు పేర్కొనాలని ఎస్సీసీ రమేష్ కుమార్ తాజాగా స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న బసంత్ కుమార్ని టీటీడీ జేఈఓ పోస్ట్ నుంచి ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. బసంత్ కుమార్ని జిల్లాకు కలెక్టర్గా పంపాలని ప్రభుత్వానికి నిమ్మగడ్డ సిఫార్సు చేసిన రోజుల వ్యవధిలోనే ఆయనపై వేటు వేసింది ప్రభుత్వం. తాను అందలం ఎక్కించాలనుకున్న వ్యక్తిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం నిమ్మగడ్డకు మింగుడు పడడం లేదు. అందుకే ఆయన బదిలీలపై ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఎన్నికల పరిశీలకులుగా ఉన్నవారిని ఇకపై తమ అనుమతి లేకుండా బదిలీ చేయకూడదని ప్రభుత్వానికి సూచించారు నిమ్మగడ్డ. ఒకవేళ బదిలీ చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కే నుంచి 243 జెడ్ఏ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని వారిని మళ్లీ పాత స్థానాల్లోనే కొనసాగించేలా చేస్తానని వివరించారు. ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసులు సహా ఎన్నికల సంఘం తరఫున బాధ్యతలు నిర్వర్తించే ఎవరిని బదిలీ చేసినా ఈ నిబంధనలు వర్తిస్తాయని అన్నారు. కిషన్ సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఆదేశాల్లో ఆయన ప్రస్తావించడం విశేషం. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారుల హక్కుల్ని కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటాయని అన్నారు నిమ్మగడ్డ. ఇకపై బదిలీలు చేయాలంటే తనను సంప్రదించాల్సిందనని అన్నారు. బసంత్ కుమార్ బదిలీపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.